శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం జటిలమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి ఆందోళన తీరిపోతుంది. వాళ్ళు మంచి దారిలో నడవటం అనేది జరుగుతుంది. మెరిట్ మార్కులు సాధిస్తారు. అది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఎక్కడా కూడా ఎవరితోటి తగాదాలు వివాదాలు లేకుండా ప్రశాంతంగా గడపాలనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. కానీ మధ్య మధ్యలో మిమ్మల్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలని చెప్పని లేనిపోని సమస్యలు కొంతమంది తీసుకొని వచ్చి మీ ముందు పెట్టడం అనేది జరుగుతుంది. వాటిలో మీరు జోక్యం చేసుకోకుండా మీరు మీలో మీరు సర్దుబాటు చేసుకోండి అని చెప్పి లౌక్యంగా తప్పించుకోవటం అనేది జరుగుతుంది. అభివృద్ధి పదమైన కార్యక్రమాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వినూత్నమైనటువంటి పద్ధతుల గురించి, వ్యాపారాల గురించి ఆలోచిస్తారు. అందులో చాలా భాగం మీరు విజయవంతమైన ఫలితాన్ని సాధించగలుగుతారు. మీరు ఎవరి మీద అయితే ఆశ పెట్టుకున్నారో వాళ్ళు సరైనటువంటి సమయానికి మీకు ఎలాంటి సహాయం చేయకుండా మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులుగానే మిగిలిపోతారు. కానీ మీకు ఎలాగో ఉపయోగపడరు వాళ్ళు. ఇలాంటి వ్యక్తుల విషయంలో కొంత నిరుత్సాహం ఏర్పడుతుంది. మనకింత శక్తి సామర్థ్యాలుండి మనం వీళ్ళని నమ్ముకోవటం ఏమిటా అని చెప్పని బాధపడతారు. ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పని గట్టిగా నిర్ణయించుకుంటారు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులతోటి తెగదింపులు చేసుకోవాలని ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు వస్తారు. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను చాలా అనుకూలంగా ఉంటాయి. లాంగ్ టర్మ్ కోచింగ్ కూడాను సానుకూల పడుతుంది. ధైర్యం చేసి ఆ నిర్ణయం తీసుకోవచ్చు. మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా అనుభవసికంగా వస్తున్నటువంటి ఆస్తుల్లో మీకు రావాల్సిన వాటా ఏదో ఉందో అది సక్రమంగా మీ చేతికి అందే పరిస్థితిగానే గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను వంకలు పెట్టేవాళ్ళు, ఏదో విధంగా తగాదాలు పెట్టాలని చూసే వాళ్ళ వల్ల మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మీరు ఎన్నిసార్లు ఇంట్లో వాళ్ళకి వారించి చెప్పినా తగాదాలు వివాదాలు వద్దు, వాళ్ళ దారిని వాళ్ళు మాట్లాడుకొని మా సమస్య పెద్దది కాకుండా అక్కడితో సమస్యపోతుంది. వాళ్ళు తగాదాలు ఎక్కువ చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆ ట్రాప్లో నువ్వు పడద్దు అని చెప్పని ఇంట్లో వాళ్ళకి చాలా గట్టిగా చెప్తారు. కానీ మానవ సహజమైనటువంటి కోపంతో ఎదుటి వాళ్ళు ఏదైనా మాట అనగానే వీళ్ళు స్పందించడం, వాళ్ళు వీళ్ళు తగాదాలు పట్టడం, వివాదాలు పట్టడం అనేది జరుగుతుంది. అది మీ మానసికమైనటువంటి అశాంతికి కారణమవుతుంది. ఇద్దరు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారనేటువంటి నిర్ణయాలు మీకు వస్తారు. అంతేగాని మా ఇంట్లో వాళ్ళది ఏమి తప్పులేదు అనేటువంటి భావన మీరు కలిగి ఉండరు. ఆ రకమైన విధానంలో మీ ఆలోచన ధోరణి కొనసాగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే వేరే ప్రాంతానికి వెళ్ళాలి, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. అప్పుడు కానీ ఈ సర్కిల్ ఉన్నది పోతే కానీ మనం బాగుపడము అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. దానికి ఇంట్లో వాళ్ళ మద్దతు కూడా ఉంటుంది. ఆ రకమైన ప్రయత్నాలని మీరు ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దాన్ని కూడా అధిగమించాల్సినటువంటి పరిస్థితిని మీరు తెచ్చుకోగలుగుతారు. ఏదో విధంగా వాటిని అధిగమిస్తారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలు కానివ్వండి, రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి అధికారులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను మీరు చేసిన ప్రయత్నాలకి వాళ్ళందరి సహకారం లభిస్తుంది. మీ యొక్క కార్యక్రమాల్ని విజయవంతమైన పద్ధతిలో చేసుకుని పోగలుగుతారు. స్నేహితులకు సంబంధించి కొన్ని చిన్న చిన్న సహాయాలు చేయాల్సి వస్తే వాటిని కూడా మీరు చేసి పెట్టగలుగుతారు. ఎక్కడ ఎవరితో ఒక మాట అనిపించుకోకుండా మనం పెద్ద మనిషిగా ఉండాలి. మనం ఎదుటి వాళ్ళతోటి గొడవలు పెట్టుకోకూడదు, గొడవలు మనం తలదొచ్చకూడదు అనేటువంటి నిర్ణయానికి వస్తారు. అంతేకాకుండా విందులు వినోదాలకు కూడా దూరంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన దృష్టి సారిస్తారు. దొంగ పాపాల వల్ల నమ్మి మోసపోవటం అనేది జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి పూజ చేయటం, లక్ష్మీ చందనంతో పూజ చేయటం, ఈ సుమంగళి పసుపుతోటి పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ శ్రావణ మాసం సమయంలోనే ఈ రకమైనటువంటి కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయి.
కృష్ణా పుష్కరాల సమయంలో మాత్రం ఈ వ్రతాలు కానీ నోములు కానీ ఏవి చేసుకోవడానికి వీల్లేదు. సమస్తమైనటువంటి శుభకార్యాలు నిషిద్ధం. ఈ పుష్కరాలకు ముందు కానీ లేకపోతే పుష్కరాలు అయిపోయిన తర్వాత కానీ మీరు కార్యక్రమాలన్నిటి కూడా యథావిధిగా చేసుకోవచ్చు. ఆ 12 రోజులు మాత్రం పనికిరాదు. ఈ వృషిక రాశి వారికి జన్మంలో శని నడుస్తున్నాడు, ఇది మంచిది కాదు. కనుక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వృషిక రాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.